ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో మీకందరికీ హృదయపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తూ శుభములను తెలియజేస్తున్నాను. నేటి శిలువ ధ్యాన కూటం కొరకై మనందరం కూడా ఇలాగున్నా లైవ్లో కలుసుకోవడానికి ప్రభు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అందరం కలిసి ప్రార్థనలో ఉందాము. ప్రార్థన చేసుకుందాము. నాతో ఏకీభవించండి. ప్రేమాపుణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము యుగ యుగములు ఏకరీతిగా ఉన్న దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. సర్వాధికారియును ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడని వాక్యము సెలవిస్తుంది. మీ న్యాయమైన ఏలుబడిలో ప్రభా, మేమందరం కూడా మీ నిత్యరాజ్యములకు వారసులుగా ఉండడానికి సహాయం చేయండి. దయగలిగిన మా ప్రభా, నేటి శిలువ ధ్యాన కూటం ద్వారాగా అనేక మందితో ప్రభా మీరు మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను. అల్పుడై నన్ను మా ప్రభా ఈ స్థలంలో ఇలాగున మీరు ఏర్పాటు చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ మా అందరితో ప్రభా మీరు మాట్లాడి మీరే ఘనతా మహిమా ప్రభావం పొందుమని మా రక్షకుడు యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరం కలిసి సియోను పాటలు సంతోషముగను అనే ఈ పాటలో పల్లవి 5వ వచనం పాడుతూ ప్రభువును స్తుతిద్దాం. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు, ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకుజీ, సియోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకుజీ. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము, పాడుచు సియోను వెళ్ళుదము. హల్లెలూయా. నేటి ధ్యాన భాగము అపోస్తల కార్యములు మన సంఘ పఠికను అనుసరించి అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 30వ వచనం నుండి 35వ వచనం వరకు దయచేసి గమనించండి, నేను చదువుతున్నాను. అంతట వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు సీలయు కూడా ప్రవక్తలై ఉండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమను పంపిన వారి యొద్దకు వెళ్ళటకు సమాధానంతో సెలవు పుచ్చుకునేది. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిరి. ప్రభువు తన పరిశుద్ధ లేఖను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందు ప్రియ సంగమా, ఒక సంఘం ఆదరించబడాలి అంటే
ఒక సహవాసం ఆదరించబడాలి అంటే దానికి ఏం అవసరం ఇక్కడ మనము చూడాలి. ఎందుకనగా అంతియోకియ సంఘాన్ని గురించి, ద చర్చ్ ఆఫ్ అంతియోక్, వారికి ఆదరణ లేనటువంటి సందర్భాన్ని లేఖనం ఇక్కడ స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. వాస్తవానికి అంతియోకయలో ఉన్నవారు మొదట క్రైస్తవులు అనబడిరి అని వాక్యం తెలియజేస్తుంది. మొదటిగా క్రైస్తవులుగా పిలువబడ్డాన్ని బట్టి వారు ఆదరించబడలేదు, కానీ ఆ పేరును బట్టి వారు ఆదరించబడలేదు, కానీ వారు దేవుని మాటల కొరకే ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వారు ఆదరించబడ్డారు. ఆదరణ అనగానే కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఓదార్చడమని మనం భావిస్తాం. అలాగే ఒక వ్యక్తి సరైనటువంటి మార్గంలో లేనప్పుడు కూడా ఆ వ్యక్తిని సన్మార్గంలోకి నడిపించడం కూడా ఆదరణ అనబడుతుంది. అలాగే ఒక సంఘం సరైనటువంటి బోధలో లేనప్పుడు వారికి జీవవాక్యాన్ని ప్రకటించడం కూడా ఆదరణ అనబడుతుంది. అంతియోకియ సంఘం ఎందుకు ఆదరణ పొందింది, ఎలాగున ఆదరణ పొందింది, ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది, ఇవి మనం జాగ్రత్తగా ఆలోచన చేసి చూడాలి. వాస్తవానికి 15:22 నుండి వారు చేసినటువంటి కార్యాలన్నీ కూడా ఇక్కడ వ్రాయబడ్డాయి. అంటే అంతియోకయలో ఉన్నటువంటి వారు, ఆ సంఘము, ఆ సహవాసం, వారు భిన్నమైనటువంటి బోధల చేత వారు బాధించబడడం ప్రారంభించబడింది. ఎందుకంటే సంఘ ప్రారంభంలో వారి విశ్వాసం బాగానే ఉంది, వారి నడవడిక బాగానే ఉంది, వారు స్థిరమైనటువంటి వారిగానే ఉన్నారు. కానీ కొద్దిసేపు, కొద్ది కాలం గడిచిన తర్వాత ఒక విధమైనటువంటి దుర్బోధ వారిని కలవరపరచడం ప్రారంభించింది. లేకపోతే భిన్నమైనటువంటి బోధ వారిలోనికి ప్రవేశించింది. ఈ కల్టిక్ రిలిజియన్స్ కానీ, కల్టిక్ మెసేజెస్ కానీ మనుషులను పాడు చేస్తాయి. డిసీవర్ లేక మోసగాడు, అపవాదికునేటువంటి మరొక పేరే మోసగాడు. డిసీవర్ చేసేటువంటి పని ఏమిటంటే మనను ఇది నిజమా కాదా అనే డైలమాలోనికి నడిపిస్తారు. ఈ డైలమా సంఘాన్ని పాడు చేస్తుంది, విశ్వాసాన్ని పాడు చేస్తుంది, విశ్వాస యొక్క ఆత్మీయ జీవితం మీద అది భయంకరమైన దెబ్బను వేస్తుంది. కాబట్టి సంఘం చాలా జాగ్రత్తగా ఉండాలి. 15 ప్రారంభంలో కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఇది సంఘాన్ని పాడు చేసిన విషయం. కొంతమంది ఆచారం చొప్పున సున్నతి పొందడమే వారు ఆదరించబడడానికి కానీ రక్షించబడడానికి కారణమని బోధించారు. వాస్తవానికి వాక్యం ఏం తెలియజేస్తుందంటే మనం కృపచేతనే, యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి కృపచేతనే మనం రక్షించబడ్డాం. ఆయన కృపచేతనే మనం ఆదరించబడతాం, ఆయన కృపచేతనే మనం బలపరచబడతాం. ఆయన కృపకు మించినటువంటిది మరేది కూడా లేదు. ఈ లోకంలో రిచువల్స్ కానీ, ఈ లోకంలో ట్రెడిషన్స్ కానీ, ఈ లోకంలో మనం అనుకున్నటువంటి ఈ సాక్రమెంట్ కానీ మనల్ని రక్షణలోనికి నడిపించలేదు, సాల్వేషన్లోనికి నడిపించలేదు. రక్షణ లేక విమోచన, ఇవన్నీ కూడా పర్యాయ పదాలుగా మనం చూస్తాం. మనం విమోచించబడింది కేవలం నిష్కల్మషమైనటువంటి గొల్లెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం ద్వారా. కానీ నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనం వెండి బంగారముల చేత విమోచించబడలేదు, కానీ గొల్లెపిల్లైనటువంటి నిష్కల్మషమైనటువంటి గొల్లెపిల్లైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క
రక్తం ద్వారా విమోచించబడ్డామని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు మనం శిలువ ధ్యాన కూటాలను చేస్తున్నాం, ఎందుకు ఆయన శిలువను ధ్యానిస్తున్నామంటే, శిలువ వాస్తవానికి శాపగ్రస్తమైంది, కానీ ఆ శాపగ్రస్తమైన దానిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాడికి రక్షణ అనుగ్రహించారు. శాపము మరణము యేసు ప్రభువారి యొక్క మరణం ద్వారా తీసివేయబడింది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా శాపం అనేది ఆయన తన మీద మోపుకోవడాన్ని బట్టి అది దూరం చేయబడిందని మనం గ్రహించాలి. కాబట్టి ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ ద్వారా తప్ప మరి దేని ద్వారా కూడా ఆదరించబడలేడు. ఇది మనం గ్రహించాలి. ఈ ఆదరణ నీవు పొందాలి అంటే ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించిన ఒక్కటే మార్గం. ఎందుకనగా ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన లేకుండా, ఆయన కృప లేకుండా, ఆయన కృపను పొందకుండా ఎవరు కూడా రక్షించబడేటువంటి అవకాశమే లేదు. అలాంటి ఆ అవకాశం మరెవరికి కూడా ఇవ్వబడలేదని మనం గ్రహించాలి. దేవుని ప్రేమటువంటి వారిలో మొదటిగా సంఘము ఆదరించబడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ వార్తను బట్టి అది ఆదరించబడుతుంది. మన ఆచారాలను బట్టి మనం ఆదరించబడలేము. మన ఆచారాలను బట్టి, మన కర్మకాండలను బట్టి మనం ఎలాంటి యోగ్యతను కానీ ధన్యతను కానీ పొందలేము, లేక రక్షణను కూడా మనం పొందలేమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజున మన ఆత్మీయ జీవితంలో మొదటిగా మన అంత్యోక సంఘం ఆదరించబడింది అంటానికి కారణం ఏమిటంటే, వారు భిన్నమైనటువంటి బోధ నుండి దూరపరచబడ్డారు. వారు ఆచార వ్యవహారాలలో నుండి వారి విశ్వాసాన్ని కాపాడుకుంటూ కృప మీద ఆధారపడినప్పుడు మాత్రమే వారు ఆదరించబడ్డారని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే ఆ సంఘమంతా కూడా కలవరుతున్నప్పుడు పౌలు గారు అలాగే మిగిలినటువంటి పెద్దలు కొంతమంది ఆలోచన చేసి ఆ సంఘానికి పత్రిక పంపించాలి. అంత్యోకియలో ఉన్నటువంటి వారు వాస్తవానికి అన్యులు. అన్ని జనాంగంలో నుండి వారు పిలువబడ్డారు, అన్ని జనాంగం నుండి ఏర్పరచబడ్డారు. ఆ అన్ని జనాంగమైనటువంటి వారు ఆదరించబడడానికి కారణము ఎలాగుంటుందో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇక్కడ అంటారు కదా, ఇదిగో మనలో నుండి కొంతమందిని వారి దగ్గరకు పంపిద్దాం. ఇదిగో వారు మనకులాగా, అనగా యూదులకులాగా ఆచార వ్యవహారాలు చేయడం కాదు కానీ దేవుని వాక్యం చేత వారు ఆదరించబడాలి అనే ఉద్దేశంతో వారికి పత్రిక రాసి పంపించారు. ఇదిగో మీకు శుభము. ఏ సంఘానికైతే దేవుని వార్త సమృద్ధిగా అందించబడుతుందో, ఏ సంఘంకైతే దేవుని వాక్యం సమృద్ధిగా వారికి అనుగ్రహించబడుతుందో, అర్థమవుతుందో, ఆ సంఘానికి శుభమని మనం గ్రహించాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవదిగా ఒక సంఘం ఆదరించబడాలంటే నమ్మకమైనటువంటి వర్తమానం తీసుకుని వెళ్ళేటువంటి మెసెంజర్స్ అవసరమని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడని వాక్యం తెలియజేస్తుంది. అలాగనే దూర దేశం నుండి వచ్చినటువంటి వార్త అది మనకు చాలా నెమ్మదిని కలుగు చేస్తుందని కూడా వాక్యం తెలియజేస్తుంది సావిత్రి గ్రంథంలో. ఇలాగున ఉన్నటువంటి స్థితిలో ఈ సంఘం నుండి, లేకపోతే యెరూషలేము నుండి కొంతమంది అక్కడికి వెళ్ళారు, కొంతమంది అంత్యోకియకు వెళ్ళారు. వారు ప్రవక్తలయుండి దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించారు. ఏ సంఘం అయితే దేవుని వాక్యం బలమైనదిగా ప్రకటించబడుతుందో, ఏ సంఘంలో అయితే దైవవాక్యం దేవుని పేరిట ప్రకటించబడుతుందో, ఆ సంఘాలు ఆదరించబడతాయని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాగనే మూడవదిగా మనం గమనించాలి అపొస్తల కార్యాలు 15:28 విగ్రహమునకు అర్పించిన వాటిని, రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలెను. సంఘం ఆదరించబడడం నిజమైన ఆదరణ అంటే, మన భుజం మీద వేసుకుని మనలను ఆ భుజం మీద తట్టడం కాదు, లేకపోతే వీపు మీద తట్టడం కాదు, లేకపోతే నిజమైనటువంటి ఆదరణ అంటే మన కన్నీటిని తోడడం మాత్రమే కాదు. నిజమైన ఆదరణ అంటే ఒక సంఘం ఎదుగో దేవుని వాక్యం చేత బలపరచబడము, అలాగనే సత్యవంతమైనటువంటి ఆరాధన కొరకై సిద్ధపరచబడడం. ఈరోజున అంత్యక సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి, వారిలో కొంతమంది విగ్రహారాధన కూడా చేయాలేమో అని అనుకున్నారు. కొంతమంది ఏమనుకున్నారంటే చంపిన దాన్ని తినొచ్చని కొంతమంది అన్నారు, తినకూడదని కొంతమంది అన్నారు.
కొంతమందికి ఏమో గొంతు పిసికి చంపిన దాన్ని తినవచ్చా తినకూడదా అనేటువంటి పరిస్థితి వారికి ఏర్పడింది. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే, ఇదిగో మనము ఇదిగో సత్యవంతమైనటువంటి ఆరాధన చేయకపోతే మనము దేవుని చేత ఆదరించబడేటువంటి అవకాశం లేదు. ఎందుకనగా ఆయనను ఆరాధించేటువంటి వారు ఆత్మచేతను సత్యముతోను ఆయనను ఆరాధించాలి. ఇలాంటి ఆదరణ ఏ సంఘములో ఉంటుందో ఆ సంఘం దేవుని చేత, ప్రభువు చేత, ఆత్మచేత ఆదరించబడతారని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రియ సంఘమ అంత్యోకియ సంఘం మొదట్లో క్రైస్తవులను పిలువబడ్డారు, కానీ వారిని భిన్నమైన బోధ కలవరపరిచింది. వారికి ఆదరణ అనేది లేదు, నెమ్మది అనేది లేదు. ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు? ఎవరు మాకు నెమ్మదిని ఇస్తారు? ఎవరు మమ్మల్ని బలపరుస్తారు? ఎవరు మమ్మల్ని సత్యవంతమైనటువంటి ఆరాధనలోకి నడిపిస్తారు అని ఎదురు చూస్తున్నప్పుడు పౌలుగా అలాగే ఆయనతో ఉన్నటువంటి బర్నబ శీల యూద అనేక మంది వారి దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని వారికి చక్కగా బోధించి ఆదరణలోనికి నడిపించినట్లుగా నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున ప్రభు మనకంటే ఆదరణ ఆయన సత్యవాక్యం ద్వారా గాను, ఆయన యొక్క నిజమైనటువంటి సత్య సూత్రమానం ద్వారా గాను, ఆయన సిలువు వర్త ద్వారా గాను, ఆయన సత్యవంతమైన ఆరాధన ద్వారా గాను అందించాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తూ జ్ఞాపకం చేస్తూ ప్రభు మిమ్మలను ఆదరించి బలపరచి దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరూ తలలు వంచండి, నేను ప్రార్థన చేస్తున్నాను. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాగణుడైన మా ప్రభువా, పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వాధికారి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రి వేళలో అంత్యోకయ సంఘం ఆదరణ లేకుండా ఉన్నప్పుడు మా ప్రభా మీ సిలువ ద్వారా కానీ రక్షణని ప్రభా మీరు ఆదరించారు. మీ కృపచేతనే ఆదరణని ప్రభా మీరు సెలవిచ్చారు. మీకు వందనాలు స్తోత్రాలు. మీ వాక్యం ఆదరణ అనుగ్రహిస్తుందని మీరు సెలవిచ్చారు మా ప్రభా. సత్యవంతమైన ఆరాధన మాత్రమే సంఘాన్ని ఆదరిస్తుందని ప్రభా మీరు తెలియజేశారు. మీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రియ బిడ్డలందరినీ కూడా మా తండ్రి మీ వాక్యం చదివింపండి, బలపరచండి, సంఘాన్ని బలపరచండి, దీవించండి. ఈ వాక్యం ఎంతమంది ప్రభా దూర ప్రాంతంలో ఉండి గమనిస్తున్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ దీవించండి. దయగలిగిన మా ప్రభా ఇదిగో మా తండ్రి లోకము, సంఘము, అలాగనే రాష్ట్రము, దేశము ప్రభా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం మా ప్రభా. మేము మా తండ్రి రోగముల చేత, వ్యాధుల చేత ఇదిగో పీడించబడతామేమో అనేటువంటి భయంతో ఉన్నాం. అయితే మా ప్రభా బాధలలో నెమ్మదిచ్చేది, ఆదరించేది కేవలం నీ వాక్యం మాత్రమే మా తండ్రి. మీ వాక్యం బాగు చేస్తుంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసేని వాక్యం సెలవిస్తుంది ప్రభా. ఎలాంటి కరోనా వైరస్ మా తండ్రి సంఘాన్ని కాని, సంఘంలోని కుటుంబాలని కాని, రాష్ట్ర ప్రజలను కాని ప్రభా తాకకుండా కృప చూపండి. దేశంలో మా తండ్రి ఎలాంటి వ్యాధి బాధ లేకుండా కృప చూపండి మా ప్రభా. దేశమంతా కూడా పశ్చాత్తాపడుచు మీ సిలువ దగ్గరకు రావడానికి సహాయం చేయమని వేడుకొంచుతాను. పరిశుద్ధులైన మా ప్రభా మీ ఆదరణ చేత బలపరచండి, నింపండి. అంత్యోకయలో ఉన్నటువంటి ప్రజల వలె ప్రభా సంఘాన్ని దీవించమని వేడుకొంచుతాను. అలాగే మా ప్రభా ప్రపంచ శాంతి, స్వస్థత, సమాధానం కొరకై ప్రార్థిస్తున్నాం మా ప్రభా. కృప చూపండి. వ్యాధి బాధల చేత పీడించబడుతున్న వారికి విడుదల అనుగ్రహించండి. క్రీస్తే నిజమైన రక్షకుడని వారు గ్రహించుకుని మా తండ్రి మీ ద్వారాగా మా తండ్రి వారు ఆదరించబడడానికి సహాయం చేయండి మా ప్రభా. అలాగనే రోగులకు వైద్యం చేస్తున్నటువంటి డాక్టర్స్ను మా ప్రభా, శానిటేషన్ సిబ్బందిని, పోలీస్ వారిని మా ప్రభా, రెవెన్యూ సిబ్బందిని, అలాగే మా తండ్రి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారిని ప్రభా, ప్రభుత్వ అధికారులను సమస్తాన్ని ప్రభా మీరు దీవించమని వేడుకొంచుతాను మా ప్రభా. ఏ విధమైన వ్యాధి బాధలు వారి దరి చేరకుండా కృప చూపండి. ప్రాముఖ్యంగా నర్సింగ్ వారికి ప్రభా ఇదిగో మీ ఓదార్పులు, నెమ్మదిని అనుగ్రహించండి. వారికి ఓర్పును, సహనాన్ని మీరు అనుగ్రహించారు. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నమ్మకమైనటువంటి పరిచర్య వారు చేస్తుండగా మీ దీవులతో ప్రభా బిళ్ళను నింపండి ప్రభా. కుటుంబాలను విడిచిపెట్టి ప్రభా సమాజం యొక్క శ్రేయస్సు కొరకై పనిచేస్తున్నారు. కృపగలి మాత్రండి వాలంటీర్లు అనేక మంది మా రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వారందరినీ దీవించండి మా ప్రభా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభా, ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రధానమంత్రి అధికారులను ప్రభా మీరు దీవించండి. దగిన మా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకోవచ్చు. సంఘ నాయకత్వాన్ని మీ ఆదరణ చేత ప్రభా, మీ వాక్యం చేత నింపి బలపరిచి దీవించమని వేడుకొంటున్నాను. మీ కృపాహస్తాలకు ఈ పరిచర్యను అప్పగించుకోవచ్చు. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
తండ్రి, కుమార పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యంలో ఏకీభవించినటువంటి ప్రతి బిడ్డకును, సంఘమంతటికి, సంఘ నాయకత్వములకును ప్రాముఖ్యంగా ఆయన ఆదరణ కొరకై ఎదురు చూసి అంత్యోకయ సంఘం వలె వాక్యమును విని అంగీకరించినటువంటి ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రేపు మనం మరలా తిరిగి ఇదే సమయానికి మనం ఫేస్బుక్లో లైవ్లో కలుసుకుంటాం. అంతవరకు ప్రభు మిమ్మలను ఆదరించి బలపరచునుగాక. ఆమేన్.